ब्रेजिलियन ग्रेट फुटबॉल प्लेयर पीलेयकलेरु इक ई दिग्गज आटगाडु गत कोद्दि रोजुलुगा क्यान्सर तो पोराडुतुन्नारु गुरुवारं सावो पालेललोनी ఐన్స్టీన్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. పీలే ఏజెంటులో ఫాగ్రే ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆయన మరణంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్బాల్ ఫ్యాన్స్ శోక సంద్రంలో మునిగిపోయారు. అభిమానులు సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పిస్తున్నారు. ఫిఫా ప్రపంచ కప్ ను 3 సార్లు గెలిచిన ఏకైక ఆటగాడు పీలే. పీలే మరణం ఫుట్బాల్ ప్రేమికులను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. సోషల్ మీడియాలో అభిమానులంతా ఫుట్బాల్ హీరోకి చివరి వీడ్కోలు పలుకుతున్నారు. ఇటీవల ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమి పాలైనప్పటికీ మ్యాచ్ ను చిరస్మరణం చేసి ఫ్రెంచ్ ఫుట్బాల్ క్రీడాకారుడు కెలియన్ ఎంబాప్తే ట్వీట్ చేసి అతనికి నివాళులు అర్పించారు. మరణ వార్త తెలుసుకున్న మెస్సీ కూడా పీలే మరణానికి సంతాపం తెలిపారు. ఆయన మరణం తర్వాత పీలే అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది. పీలే 1940 అక్టోబర్ 23న బ్రెజిల్లోని ట్రెస్ కోరాకోస్ అనే చిన్న పట్టణంలో జన్మించారు. తన తండ్రి నుంచి ఫుట్బాల్ ఆట నేర్చుకున్నాడు. ఆయన సెమీ ప్రొఫెషనల్ ఫుట్బాల్ ఆటగాడు. అయితే మోకాలి గాయం కారణంగా కెరీర్ని మధ్యలోనే వదిలేసి వచ్చింది. ఇక ఆయన తన కళలను వదులుకోకుండా కొడుకును పీలేను అత్యుత్తమ ఆటగాడిగా తీర్చిదిద్దారు. ప్రపంచంలోనే లెజెండరీ ఫుట్బాల్ ఆటగాళ్లలో ఒకరైన పీలే తన అద్భుతమైన ఆటతో 2 దశాబ్దాల పాటు క్రీడా ప్రేమికులను అలరించారు. మైదానంలో అతని విన్యాసాలకు కోట్లాది మంది మంత్రముగ్ధులయ్యారు. బ్రెజిలియన్ జాతీయ జట్టుతో పాటు బ్రెజిలియన్ క్లబ్ శాంటోస్ జట్ల తరపున ఆటాడు. ఇక మొత్తం కెరీర్లో 1366 మ్యాచ్ల్లో మొత్తం 1281 గోల్స్ చేశారు. ఆయన గోల్ సగటు ప్రతి మ్యాచ్కు 0.94. ఇది ఫుట్బాల్ ప్రపంచంలో ఇప్పటికీ అత్యుత్తమగా ఉంది. ప్రపంచంలోనే 3 సార్లు ప్రపంచ కప్ గెలిచిన ఏకైక ఆటగాడు పీలే. బ్రెజిలియన్ గ్రేట్ ఫుట్బాల్ ప్లేయర్ పీలే ఇకలేరు. ఈ దిగ్భంజ ఆటగాడు గత కొద్ది రోజులుగా క్యాన్సర్తో పోరాడుతున్నారు. గురువారం సావో పాలోలోని ఐన్స్టీన్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. పీలే ఏజెంటు జో ఫ్రాగ్రా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆయన మరణంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్బాల్ ఫ్యాన్స్ శోక సంద్రంలో మునిగిపోయారు. అభిమానులు సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పిస్తున్నారు. ఫిఫా ప్రపంచ కప్ను 3 సార్లు గెలిచిన ఏకైక ఆటగాడు పీలే. పీలే మరణం ఫుట్బాల్ ప్రేమికులను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. సోషల్ మీడియాలో అభిమానులంతా ఫుట్బాల్ హీరోకి చివరి వీడ్కోలు పలుకుతున్నారు. ఇటీవల ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమి పాలైనప్పటికీ మ్యాచ్ను చిరస్మరణీయం చేసి ఫ్రెంచ్ ఫుట్బాల్ క్రీడాకారుడు కెలియన్ ఎంబాప్తే ట్వీట్ చేసి అతనికి నివాళులు అర్పించారు. మరణ వార్త తెలుసుకున్న మెస్సీ కూడా పీలే మరణానికి సంతాపం తెలిపారు. ఆయన మరణం తర్వాత పీలే అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కుటుంబ ఒక ప్రకటన విడుదల చేసింది. పీలే 1940 అక్టోబర్ 23న బ్రెజిల్లోని ట్రెస్ కోరాకోస్ అనే చిన్న పట్టణంలో జన్మించారు. తన తండ్రి నుంచి ఫుట్బాల్ ఆట నేర్చుకున్నాడు. ఆయన సెమీ ప్రొఫెషనల్ ఫుట్బాల్ ఆటగాడు. అయితే మోకాలి గాయం కారణంగా కెరీర్ని మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. అయినా తన కళను వదులుకోకుండా కొడుకును పీలేను అత్యుత్తమ ఆటగాడిగా తీర్చిదిద్దారు. ఇక ప్రపంచంలోనే లెజెండరీ ఫుట్బాల్ ఆటగాళ్లలో ఒకరైన పీలే తన అద్భుతమైన ఆటతో 2 దశాబ్దాల పాటు క్రీడా ప్రేమికులను అలరించారు.
విధానంలో అతని విన్యాసాలకు కోట్లాది మంది మంత్రముగ్ధులయ్యారు. బ్రెజిలియన్ జాతీయ జట్టుతో పాటు బ్రెజిలియన్ క్లబ్ శాంటోస్ జట్ల తరపున ఆడారు. మొత్తం కెరీర్లో 1366 మ్యాచ్ల్లో మొత్తం 1281 గోల్స్ చేశారు. ఆయన గోల్ సగటు ప్రతి మ్యాచ్ కు 0.94. ఇది ఫుట్బాల్ ప్రపంచంలో ఇప్పటికీ అత్యంతమగా ఉంది. ఇక ప్రపంచంలోనే మూడు సార్లు ప్రపంచ కప్ గెలిచిన ఏకైక ఆటగాడు పీలే.